జయేంద్ర మా జోలికి వస్తే నీకు ఇదే కనపడుతుంది. అలాంటి పదం సాక్షిగా పాపారావు ఈ సాక్షి పత్రం వాసించాడు. ఇదో చూడు అరెస్ట్ వారెంట్.
అయ్యో సాక్షి 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 అన్న వదిలి పెట్టి ఎవరో ఇచ్చిన చిత్త ముప్పు పేపర్ తోటి పట్టుకొని వచ్చి వాళ్ళు చెప్పింది న్యాయం అంటూ మాట్లాడుతున్నారు సార్. మీరు కరెంటు కాగి పట్టడం వేసుకున్న మీరు కాగి పట్టని కాఫీ వడగట్టే గుడ్డ కదా చూస్తున్నారు సార్. మీ పోలీసు వాళ్ళు అలాగే ఆ పాపారావు గారు మీ వారిని కూడా ఇలాగే ఇలాగే హింసించి రేప్ చేసి చంపితే సాక్ష్యం కోసం ఎదురు చూడండి సార్. చూడండి సార్ నా భార్య లేదని ఇకరావని నేను పడే కోసం ఒక్కసారి వినండి సార్ మీకే అర్థమవుతుంది. ఏమని చెప్పమంటారు సెట్ రైతుతో పోల్చేందుకు నేను ఓటాని కాదు కరెన్సీ కట్టలు తీసడానికి నేను బందిపోటీ కాదు అలాగే నీతి న్యాయం నమ్ముకున్న సత్యం ధర్మం అంటూ సర్వతం జీవితం నా మిత్రిక జీవితం అంకితం చేసిన ఏం చెప్పండి మీరు ఎందుకున్నారు సార్? ఏం చెప్పమంటారు సార్? పోలీస్ స్టేషన్లో మీరు రాసిందే శాసనం మీరు మాట్లాడిందే చట్టం. నన్నుకు జైలుకు పంపుతున్నావు కానీ ఏదో ఒక రోజు జైలు నుంచి తిరిగి వస్తా. అలాగే నేను విధించబోయే మొదటి తీర్పు ఇదే.